సో విజేత ఫిలిమ్స్ బ్యానర్ పైన నూతనపాటి మధు నిర్మాతగా క్రేజీ క్రేజీ ఫిలిం అనే సినిమాతో రేపు మీ అందరి ముందుకు మేము రాబోతున్నాము. సో మా హీరో హీరోయిన్ మీ అందరికీ బాగా తెలిసిన వాళ్ళు. కేరింత అండ్ మనమంతా సినిమాతో ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్న విష్వంత్, అలాగే మీకు పరిచయమైన పల్లకి లల్వాణి, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి జోడీతో రేపు చాలా క్రేజీగా మీ ముందుకు రాబోతున్నామండి, క్రేజీ క్రేజీ ఫీలింగ్ మూవీతో. అండ్ ఈ మూవీ శ్రీలక్ష్మి పిక్చర్స్ అధినేత డిస్ట్రిబ్యూటర్ భారద్వాజ్ గారి ఆధ్వర్యంలో బయటకు వస్తుంది. అండ్ దీనికి ఒక బ్యాక్ బోన్ లాగా నిలిచారు మా బీమ్స్ సిసిరోలియో గారు. బెంగాల్ టైగర్ లాంటి మంచి పాటలు, అద్భుతమైన పాటలు ఇచ్చిన బీమ్స్ గారు మా సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. మేము ఆయన ఫోటోతోనే మేము ముందుకెళ్తున్నాము. సో అది చాలా సంతోషం. అండ్ ఏ సినిమాకి అనుకున్నంటే పరీక్ష అండి, పరీక్ష రాసి నిజంగా మేము ప్రివ్యూ చూసుకున్నప్పుడు మాకు మేము పాస్ అయ్యాము, కానీ ఎవరి పేపర్లు వాళ్ళు దిద్దుకోరు కాబట్టి. సో రేపు మీ ముందుకు వస్తున్నాము, మాకు నమ్మకం ఉంది మా సినిమా బాగుంటుందని. అందరూ చెప్పే మాటే కావచ్చు, బట్ చాలా వినోదాత్మకంగా అండ్ ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు ఈ సినిమా ఆశాంతం స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా కనిపిస్తారండి. అంటే ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు అలా కాకుండా ఒక సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాగా ఆయన నిలబడ్డారు. సో మార్చి 1న మీ ముందుకు వస్తుంది. డెఫినెట్ గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ సినిమా డిసప్పాయింట్ చేసి ఇవన్నీ బయటికి రాదండి. అంటే మీరు అందరు స్మైలింగ్ ఫేస్ నే చూస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొన్ననే చూసాము మనం F2 చూసాము, ఎంత ఎంటర్టైనింగ్ గా ఉందో. మా సినిమా F2 కంటే బాగుంటుందండి, అంతకంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, ఇది నమ్మకంగా చెప్తున్నాము. సో మీరందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ మా ట్రైలర్ కూడా అంటే మేము ట్రైలర్ రిలీజ్ చేయగానే చాలా మంది అండి, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రోజుకి ఒకరు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. అంటే మాకు మా వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రైలర్ నచ్చకపోతే ఊరికి అట్లా ఎవరు అప్లోడ్ చేయరండి. సో ఇంతమంది అప్లోడ్ చేస్తున్నారంటే మ్యాటర్ లేని కంటెంట్ లేని ఎవరు అప్లోడ్ చేయరండి. అండ్ సినిమాలో కూడా అండి, అంటే విశ్వంత్ పల్లక్తో పాటు వెన్నెల కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారికి ఆపోజిట్ గా ఫిదా మూవీలో సిస్టర్ క్యారెక్టర్ చేసిన శరణ్య తను పేరుగా నటించారు, అట్లాగే పోసాని గారు, జయప్రకాష్ రెడ్డి గారు, అండ్ చాలా మంచి కాస్టింగ్ ఉన్న మూవీ అండి. అంటే అందరూ 1-2 తప్ప మిగతా అందరు కూడా పూర్తిగా మనకు బాగా తెలిసిన వాళ్ళే. 2 గంటల 10 నిమిషాల పాటు మిమ్మల్ని పూర్తిగా నవ్వుల్లో ముంచుతామండి, అది మా హామీ. సో చాలా మంది మనం బాధపడిపోతుంటాం, మంచి సినిమాలు మంచి సినిమాలు అని ప్రతి ఒక్కరూ మనం ఫీల్ అవుతుంటాం. ఏదైనా కొత్త ట్రైలర్ రాగానే అందులో ఇంత బూత్ ఉంది, లేకపోతే ఇది అడల్ట్ కంటెంట్ ఉంది, మంచి సినిమాలు రాగా అని చాలా మంది అడుగుతుంటారు. అంటే సరే వాళ్ళు నీటిగా నిజాయితీగా అడిగే వాళ్ళు అయితే నేను చెప్తున్నా మా సినిమాకు రండి అని. సో కుటుంబం అంతా కూర్చుని చక్కగా చూసే ఎంజాయ్ చేసే సినిమా మా క్రేజీ క్రేజీ ఫీలింగ్. సో మీరందరూ థియేటర్లోకి వచ్చేసి మా సినిమాను చూస్తారని. సో నచ్చితే 10 మందికి బాగుందని చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి బాగాలేదని. సో మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మా సినిమా మీ అందరినీ అలరిస్తుందని. సో థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ క్రేజీ ఫీలింగ్ జనవరి 14వ తారీఖు F2 రిలీజ్ అయింది. దాని తర్వాత ఫ్యామిలీతో చూసే సినిమా అంటూ మార్కెట్లో లేదు. ఇప్పుడు క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఆ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమా అండి, మంచి కామెడీ సినిమా. దీంట్లో పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే మనమంతా కేరంతా చేసినటువంటి హీరో విశ్వంత్, అలాగే మంచి హీరోయిన్. ఇది ఒక మంచి సినిమా అండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 200 థియేటర్ల పైగా రేపు రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి ఆనందిస్తారని, మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత వారం రోజులుగా కొన్ని న్యూస్ మనం న్యూస్ చూస్తూనే ఉన్నాము, ఇండియా పాక్ వార్ జరిగేటట్టుందని. ఈ క్రమంలో మన దేశానికి సంబంధించినటువంటి మేజర్ అభినందన్ గారు వాళ్ళ చేతిలో చిక్కిపోవడం జరిగింది. సో అతను తొందరగా ఇండియా రావాలని మనస్ఫూర్తిగా క్రేజీ క్రేజీ ఫీలింగ్ టీమ్ యూనిట్ తరపు నుంచి కోరుకుంటున్నానండి. ఎందుకంటే అందరం మాట్లాడదాం, కొందరే చేస్తారు, అలా చేసే వాళ్ళు మహానుభావులు, అలాంటి వాళ్ళకు అపకారం జరగవద్దు. సో వాళ్ళ పట్ల మనకు ఉండే కన్సర్న్ ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎల్లప్పుడూ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ నెక్స్ట్ ఇంకా మూవీ టాపిక్ వస్తే, విశ్వంత్ సార్ చూడడానికి చాలా అమాయకంగా చిన్నపిల్లలా కనిపిస్తున్నారు, కానీ చాలా మంచి మనసున్న వ్యక్తి అండి. ఒక హీరోలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉంటారు. అండ్ సినిమాలో ఆయన యాక్టింగ్ కానీ, అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే యాక్టింగ్ బాగా నచ్చింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన నేను ఈ సినిమాలో సాంగ్ చేసినప్పుడు మన 2 కళ్ళు సేమ్ టు సేమ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అనిపించింది. చూడడానికి ఏమో అలానే ఉంటారు అందరూ, మామూలుగా అయితే అమూల్ బేబీలా ఉంటారు అవకాశం వస్తే.
అలాగా ఒక పర్ఫార్మెన్స్ అంటే చూపించారు. పలక్ నల్వాణి నేను తనతో ఫస్ట్ సినిమా చేస్తున్నాను, అమ్మాయి క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కావచ్చు సినిమాలో నేను అన్ని గమనించాను కాబట్టి చెప్తున్నాను. ఫర్దర్ ఫ్యూచర్లో పెద్ద యాక్టర్ అవుతుందని యాక్ట్రెస్ అవుతుంది. అండ్ బాబీరాజ్ సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకు చెప్పాలి కూడా చెప్తాను. అది చెప్పే ముందు నేను డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి ఫస్ట్. ఎందుకంటే ఈ సినిమా రేపు ఏంటిది అనేది మన చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో ఉంది. బట్ నేను చాలా గర్వంగా చెప్తాను ఈరోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తను నమ్మిన ఒక సిద్ధాంతం కావచ్చు, తన పట్టిన ఒక పట్టు కావచ్చు, తనకుండే ఒక పట్టుదల కావచ్చు, సినిమా పట్ల ఉండే ప్రేమ కావచ్చు. ఒక వ్యక్తిని ఇంత పొగడడం ద్వారా ఇంకో సినిమా అవకాశం కోసం పొగుడుతున్నాను అనుకోవద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లి ప్రసవ వేదన 9 నెలలు, దాని తర్వాత బిడ్డ బయటకు వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ గారి ప్రసవ వేదన లాస్ట్ చాలా రోజులు చూస్తున్నాను నేను, అసలు 1, 2, 3 క్రాప్స్ కాదండి, 24 క్రాప్స్లో మనకి 24 క్రాప్సే ఉంటాయి. బట్ కనిపించని క్రాప్స్ ఇంకా ఉన్నాయండి, ఆఫీస్ బాయ్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ప్రొడక్షన్ కంట్రోల్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఒక వ్యక్తి ఏంటంటే తను నమ్మి తను ఇష్టపడ్డ ఒక సినిమా కోసం ఎంతకైనా తెగించి పోరాడి సాధించగలుగుతాడంటే దానికి ఖచ్చితంగా మా డైరెక్టర్ గారే నిదర్శనం అండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇదేం పొగడతా కాదు, నేను మనస్ఫూర్తి ఈరోజు చెప్పాలనుకున్నాను, ఇంతకుముందు చెప్పలేకపోయాను చెప్తున్నాను. దానికి విజయ బాబీరావు సార్ గారు తోడయ్యారు. సో దాని ద్వారా ఈ సినిమా బయటకు వస్తుంది. సినిమా చేసినంత సేపు నేనైతే చాలాసార్లు నవ్వుకున్నాను. నా ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటే బాగుంది, నా సినిమా గురించి నేను చెప్పుకుంటే బాగుంది. బట్ చేశాను కాబట్టి ఒక నమ్మకంతో చెప్తున్నాను. సినిమా చాలా మంచి సినిమా, చాలా హిలేరియస్ కామెడీ ఉంది, చాలా ప్రౌడ్గా చెప్పగలను. అలా ఎలా అని నేను ఒక హిట్ సినిమా చేశాను, ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ఒక సినిమా చేశాను, దాన్ని నేను చాలా గర్వంగా చెప్పగలను. అండ్ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్కువ క్రౌడ్ లేకపోవచ్చు, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్లీ క్రౌడ్ మొదలవుతుంది, అందులో సందేహం లేదు. ఇది నా థర్డ్ ఫిలిం, చాలా కష్టపడి చేసాం, ఇష్టపడి చేసాం, ప్రేమించి చేసాం. ఇంకా మిగిలిందంతా మీ మీద ఉంది, రేపటి నుంచి థియేటర్లో ఉంటుంది. ఇంకేముంటుంది లైక్ ఫస్ట్ నుంచి చెప్పాలంటే, ఒక ప్రొడ్యూసర్ నుంచి మొదలెడితే ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ విఘ్నత ప్రొడక్షన్స్, కమలాకర్ గారు, మధు గారు, చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీసిన సినిమా స్టార్ట్ అయింది అక్కడ. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా డైరెక్టర్ సంజయ్ కార్తిక్ గారు ఆయన మోసుకుంటా తీసుకొచ్చి ఫైనల్గా వీ మేడ్ ద హోల్ ప్యాకేజ్. సినిమా ఈజ్ అ ఫన్ లవింగ్ ఫిలిం, మంచి సరదాగా సాగిపోద్ది ఒక 2.5 గంటలు. సో దాని నుంచి ఇంకా నేను ఏమన్నా ఇప్పుడు చెప్తే వేస్ట్ కూడా, సో లెట్ అస్ టాక్ ఇట్ లేటర్. ఇంకా ఏమైనా నాకు మీరు అడిగితే చెప్తాను కొంచెం. ఇంకేం మాట్లాడాను అంటే ఏముంటుంది, లైక్ దిస్ ఇస్ వెరీ న్యూ ఫర్ మీ, ఒక ప్రెస్ మీట్ మాట్లాడడం, ఆడియో లాంచ్ మాట్లాడాను కానీ ప్రెస్ మీట్ చాలా కొత్తగా ఉంది. అంటే ఫస్ట్ టైం నేను ఈ సినిమాలో కామెడీ చేశానండి. సో ఇంతకుముందు పేరంతా కానీ మనమంతా కానీ చాలా డ్రామా ఉండింది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి, అది ఒక వేరే జానరా ఆఫ్ సినిమా అది. సో ఫస్ట్ టైం ఈ సినిమాలో చాలా కామెడీ ట్రై చేసాం అండ్ చాలా కష్టపడ్డాను కామెడీ చేయడానికి. ఐ థింక్ నేను చాలా ఈజ్ ఆఫ్ వర్క్ దొరికింది, ఎందుకంటే లైక్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మొత్తం కలిసి చేసిన సినిమా, మేము ఇద్దరం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా కలిసి చేయాల్సి వచ్చింది. అంటే దేర్ వర్ లాట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇన్ ద హోల్ ఫిలిం. సో ఐ థింక్ షీ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్, యూ డిజర్వ్ ద బిగ్ సక్సెస్ ఆల్సో. మ్యాథమెటిక్స్ ఇంకా మీరే చూసారండి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మొత్తం స్కూల్లో జరిగినవన్నీ మీరే చూసారు. So I think anni baa vachnayi, like the whole film came out well, every actor did their job well. Mukhyanga mana Kishore gar gurinchi cheppali, Vanil Kishore. Nenu cinema lo chaala kashtapaddanu, kashtapaddi dance chesanu ani cheptanu, ledha emotion chesanu, ledante kashtapaddi comedy chesanu. Entha kashtapaddaru meeta actor kuda, kani credit mottham Vanil Kishore vatti veyadu laaga. So cinema chesin ventane Kishore did a fantastic job mottham cinema lo. ఎందుకంటే నేను సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు చూసాను, ఒక బాగానే ఒక 5-6 సార్లు చూసాను, ఈ థియేటర్లో కూడా చూసాను ఒక 2 సార్లు. సో ఇక్కడ మేము ఒక సరదాగా ఒక 40 మంది, ఇక్కడ ఎంతమంది 40 మందిని ఇక్కడే పెట్టి చూసాం సినిమా, ఒక ర్యాండమ్ ఆడియన్స్ని. కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు అలాగా. సో వాళ్ళందరినీ చూస్తే ఫస్ట్ ఇక్కడ పక్కన నుంచి చూసేవాళ్ళు వాళ్ళని, వాళ్ళు ప్యాక్ అవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్, ఎక్కడ నవ్వుతారా లేదంటే కామెంట్రీ చేస్తారని.
కరెక్ట్ గా ఇలా కిషోర్ ఎంటర్ అవుతున్నాడు, ఇక్కడ నుంచి నవ్వేస్తాం మొదలెట్టారు, ఇంకా ఇంకొక సీన్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి అక్కడ నుంచి నవ్వడం మొదలెట్టారు. అమ్మా ఓకే మేము సక్సెస్ అయ్యా అనుకుని ఇంకా అప్పుడు కూర్చున్నాం మేము కరెక్ట్ ఇదే సీట్ లో కూర్చున్నాం. ఇక్కడ కూర్చుని ఎక్కడి నుంచి ఎవరిని అవుతున్నారో చూస్తా ఉన్నాము. సో ఐ థింక్ అక్కడే మేము సక్సెస్ అయిపోయాం. లైక్ ఒక 40 మెంబర్స్ ఆడియన్స్ చూసి ర్యాండమ్ బయట ఆడియన్స్ తెలిసిన వాళ్ళైతే మళ్ళీ మొహమాటానికి నచ్చేసిందని చెప్తారు కదా. సో ఎవరు తెలియని ఆడియన్స్ కూర్చోబెట్టి చూసాం అండ్ ఎంజాయ్ డాల్ ఎంజాయ్ చేస్తుంటే లైక్ అది ఎంజాయ్ నా ప్రతి సినిమా అది జరిగింది. సో ఐ హోప్ ఈసారి కూడా అందరూ చూసి అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. సో దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ, కొంచెం మంచి రిలీజ్ చేస్తున్నారు, ఒక 200 థియేటర్స్ పైగా ఉన్నారు ఇప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ అ ప్రెటీ బిగ్ రిలీజ్ ఫర్ మీ, ఇది ఎస్పెషల్లీ యాజ్ అ థర్డ్ ఫిలిం అండ్ యాజ్ అ వెరీ బిగ్గర్ ఫిలిం. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జానర్లో చేస్తున్నాను ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా. సో అలాంటి జానర్లో ఇప్పుడు వరకు అయితే ఫెయిల్యూర్ చూడలేదు. సో చూద్దాం అనుకోవట్లేదు. సో మంచిగా ఇది కూడా అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఓకే సో నేను ఇప్పుడు చాలా ఎక్సైటెడ్, స్కేర్డ్, నర్వస్, మొత్తం ఫీలింగ్స్ అట్ వన్ టైమ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ రిగార్డింగ్ క్రేజీ ఫీలింగ్, ఐ థింక్ ఐమ్ జస్ట్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ప్రొడక్షన్, డైరెక్షన్, కెమెరా, మేకప్, హెయిర్, ఎవ్రీ వన్ హూస్ వర్క్ సో హార్డ్. అండ్ ఆఫ్ కోర్స్ ద మ్యూజిక్, ద సపోర్టింగ్ కాస్ట్, ఎవ్రీ వన్ ఐ థింక్ హెస్ డన్ దర్ బెస్ట్. అండ్ ఇంక్లూడింగ్ విశ్వాన్ స్పెషల్ థ్యాంక్స్. యా ఐ నో ఐ నో. సో యా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్ టుమారో. అండ్ ఈ సినిమా చాలా బాగుంది, సినిమాలో చూడండి. థ్యాంక్ యూ.